گورنر میڈم جو کہ تلنگانہ کی پہلی گورنر اور ان کے بھاشن کے اوپر ہمیں کچھ ڈاؤٹ ہے وہ میں اس سبھا کے مادھیم سے آپ کے سمکش رکھنا چاہوں گا. جیسے ادھیکشا تلنگانہ میں گورنمنٹ اسکولس بنانے کی بات کی گئی, 959 ریسیڈینشیل اسکولس بنانے کی بات کی گئی ہے. یہ تلنگانہ کے لیے بہت اچھی بات ہے اور جتنا ہو سکے اتنا گورنمنٹ اسکولس کا نرمان ہونا چاہیے اور ایک ماڈل اسکولس گورنمنٹ بننا چاہیے, یہ میں میری پارٹی سے آپ سے نکویش کرنا چاہتا ہوں. لیکن ساتھ ہی ساتھ ادھیکشا آج ایسے کئی گورنمنٹ اسکولس ہے جہاں پر ٹیچرس کی کمی ہے, بینچز کی کمی ہے, بورڈس کی کمی ہے. اگر ابھی تو دوپکالا پرارمبھ ہو چکا ہے, لائٹس کی بھی ویوستھا نہیں ہے ادھیکشا, اور کچھ گورنمنٹ اسکولس کے لائٹ بل بیلنس ہے تو اس اسکولس کے لائٹ کا کرنٹ بھی کٹ کر دیا گیا ادھیکشا. ساتھ ہی ساتھ تلنگانہ گورنمنٹ تو بہت ہی سینہ ٹھوک کر یہ کہہ رہی ہے کہ ہم نے 959 ریسیڈینشیل اسکولس بنوائے ہے, لیکن 9000 گورنمنٹ اسکول بند ہو چکے ہیں. اس کے بارے میں بھی اگر کل گورنر جی کی اسپیچ میں اگر بتایا ہوتا تو بہت اچھا رہتا. ادھیکشا جیسے تلنگانہ میں جی سینگر సభ్యులు విమర్శ చేస్తే మాకు ఇబ్బంది ఏమి ఉండదు, కానీ అది పూర్తి సత్యదూరంగా ఉండి రాష్ట్రంలో 9000 పాఠశాలలు మూతబడ్డాయి. ఇక్కడ మూతబడ్డాయి, మరి 9 పాఠశాలలు మూతబడ్డాయి చెప్పినా మంచిది అధ్యక్ష, చెప్పాలి కదా. స్వీపింగ్ రిమార్క్స్ చేస్తే అది వారికే మంచిది కాదు. రాజాసింగ్ గారు మిత్రులు, జూనియర్ సభ్యులు తెలుసుకొని రిమార్క్స్ చేయవచ్చు, తప్పకుండా మీరు విమర్శిస్తే మాకు అభ్యంతరం ఉండదు. కానీ 9000 స్కూల్ బంద్ అయ్యే కావే, ఏ ఆప్కెళ్ళి అచ్చా నీ کوئی کوئی ممبر کے لیے شوبھا نہیں دیتا, اس کو آپ واپس لے لیجیے بات کو. اوکے ادھیکشا اسی پرکار سے آج مہیلاؤں کے سہیوگ کے لیے تلنگانہ سرکار نے جو گربھوتی مہیلائیں ہیں ان کے لیے تلنگانہ سرکار 6000 روپے دے رہی ہے کے سی آر کٹ کے نام پر. 12000 سنیے, 12000 روپے, 12000 روپے دیے جا رہی ہے. ادھیکشا میں اس سدن کے مادھیم سے مکھیہ منتری سے یہ پوچھنا چاہتا ہوں کہ اس کے سی آر کٹ میں کیندر سرکار سے کتنا پیسہ آ رہا ہے. اگر یہ بھی بتایا جاتا تو بہت اچھا رہتا. ادھیکشا తెలంగాణ రావాలి అని ఎంతోమంది యువకులు వాళ్ళు ప్రాణం త్యాగం చేసినారు అధ్యక్ష, కానీ కొంతమంది అంటారు మేము తీసుకొని వచ్చినామని. అధ్యక్ష తెలంగాణ తీసుకొని రానికి ఎంతోమంది యువకులు వాళ్ళు ప్రాణం త్యాగం చేసిన తర్వాత అట్లాంటి యువకుల ఫ్యామిలీకి తెలంగాణ ప్రభుత్వం నుంచి 10 లాక్స్ రూపీస్ ఇచ్చినారు, సంతోషం అధ్యక్ష. అదేవిధంగా కొంతమందికి గవర్నమెంట్ జాబ్లు కూడా ఇస్తున్నారు, సంతోషం అధ్యక్ష. కానీ ఎంతమందికి ఇస్తున్నారు అది డాటా ఇయ్యలే అధ్యక్ష, అది కూడా చెబితే చాలా మంచిగా ఉండేది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఆత్మహత్యలు మన రైతులు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి 2 లాక్స్ రూపీస్ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇస్తున్నారని చెప్తున్నారు అధ్యక్ష, చాలా మంచిదే. ప్రతి ఒక్క 5 లాక్స్ ప్రతి ఒక్క ఓకే 10 లాక్స్ ఇవ్వండి అధ్యక్ష. అధ్యక్ష 5 లాక్స్ కాదు, 10 లాక్స్ ఇస్తే చాలా మంచిగా ఉండేది అధ్యక్ష. అధ్యక్ష అన్నదాతలకి కాపాడే బాధ్యత మన తెలంగాణ ప్రభుత్వంకి ఉంటది అధ్యక్ష, అన్నదాతలకి కాపాడే బాధ్యత
మన అందరిది, తెలంగాణ ప్రభుత్వంది ఉండొచ్చు అధ్యక్ష. అధ్యక్ష, ఏదైనా కొద్దిగా ఈ నంబర్స్లో అటు ఇటు ఉండొచ్చు అధ్యక్ష, నంబర్స్లో కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు అధ్యక్ష, కానీ నేను చెప్పేది కొద్దిగా అర్థం చేసుకోండి అధ్యక్ష. అధ్యక్ష, దాదాపు ఎన్నో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష, కానీ ఎంతమంది రైతులకి ఈ 2 ల్యాక్స్ రూపీస్ ఇస్తున్నారు, అది కూడా 5 ల్యాక్స్ రూపీస్ ఎంతమందికి ఇస్తున్నారు, అది కూడా కొద్దిగా డాటా ఇస్తే చాలా మంచిగా ఉండదు అధ్యక్ష. అధ్యక్ష, అరే భయ్ అవాజ్ ఆప్కి నిజారు ఎవరు చెయ్యవచ్చు దాదా. అధ్యక్ష, మీరు తెలంగాణలో గుడంబ తయారు చేసే వాళ్ళకి 2 ల్యాక్స్ రూపీస్ ఇస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష. తెలంగాణలో అసలు ఎంతమంది గుడంబ తయారు చేసే వాళ్ళు ఉండే, అసలు ఎంతమందికి 2 ల్యాక్స్ రూపీస్ ఇస్తున్నారు అధ్యక్ష? అధ్యక్ష, మీ సమక్షంగా నేను ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక్కసారి యాద చేపిస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు గతంలో కూడా అన్నారు, రాయసింగ్ నేను దుల్పేట్కి వస్తా, ఎంతోమంది దుల్పేట్లో గుడంబ తయారు చేసే వాళ్ళు ఉండే నాకు తెలుసు, వాళ్ళు బాధ ఏముంది అది కూడా నాకు తెలుసు, నేను వస్తా దుల్పేట్కి, వాళ్ళకి నేను ఆదుకుంటా, వాళ్ళు సపోర్ట్గా నేను ఏమి కావాలే నేను అది ఇస్తా అని కూడా గతంలో ముఖ్యమంత్రి గారు ఇదే మన అసెంబ్లీలో చెప్పినారు అధ్యక్ష. కానీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు వాళ్ళ సార్ దగ్గర టైం లేదనుకుంటున్నా. కానీ అధ్యక్ష, అసలు ఎంతమందికి సార్ ఇప్పుడే స్టార్ట్ చేసిన అధ్యక్ష, ఇప్పుడే స్టార్ట్ చేసిన అధ్యక్ష, అధ్యక్ష మీరు ఆల్రెడీ, మేము చాలా తక్కువ ఉన్నాం అధ్యక్ష, నేనైతే ఒక్కటే, ఇప్పుడు కాంగ్రెస్ సభ్యులు కూడా అంటే అధ్యక్ష ఆపోజిషనే లేకుండా చేసినారు అధ్యక్ష, ఆపోజిషనే లేకుండా చేశారు, కానీ ఉన్న వాళ్ళకైనా మాట్లాడడానికి సమయం ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ఉన్న సభ్యులకి కనీసం మాట్లాడడానికి సమయం ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా సభ్యుల సంఖ్యను బట్టి సమయం ఇస్తారు, అంటే ఒక్కడుంటే ఒక అర్ధ గంట అయినా ఇవ్వాలి కదా అధ్యక్ష, ఒక అర్ధ గంట అయినా ఇవ్వాలి కదా అధ్యక్ష. అధ్యక్ష వేరేళ్ళు, అధ్యక్ష వేరేళ్ళలాగా మేము ఆ మాట ఈ మాట మేము చెప్తలేము అధ్యక్ష. ఒక డిసిప్లిన్ గా, ఒక సిస్టమ్ గా, గవర్నర్ ప్రసంగం పైననే మేము మాట్లాడుతున్నాం, మేము అది ఇది మాట్లాడతలేము అధ్యక్ష. రైతుల ఆత్మహత్య విషయంలో అడిగినారు, మంచి ప్రశ్న, ఎందుకంటే రైతుల గురించి అందరికి ఉండవలసిందే, మీరు మంచి మాటని అడిగినారు. కానీ ఏ రాష్ట్రంలో లేనటువంటి సాయం మనం చేస్తాను రాయసింగ్ గారు, అసలు చాలా వరకు భావోత్సవం దేవాలు తగ్గిపోయినాయి, అయితే ప్రతి వాళ్ళు కూడా ఇస్తా ఉన్నాం, అసలు ఆత్మహత్యలు ఉండకూడదని మనం కోరుకుంటా ఉన్నాం. ఇతర రాష్ట్రాల కన్నా చాలా మెరుగైనటువంటి పద్ధతులనే మనం ఇస్తా ఉన్నాం, దానిలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. రెండవది, ఇంకో మాట మీరు అడిగినారు, కుటుంబ పునరావాసం ఎవరికి ఇచ్చినారు, ఎంతమందికి ఇచ్చినారని మీరు అడిగినారు. 100% రాష్ట్రంలో 125.99 కోట్లు, అంటే 1 లక్ష తక్కువ, 126 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6,299 మందికి తలా 2 లక్షల రూపాయల చొప్పున ఈ కుటుంబ పునరావాసం కార్యక్రమాలు చేసినారు. ఈరోజు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి పద్మరావు గారు, గౌరవనీయులు వారు ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నప్పుడే కుటుంబ నిర్మూలన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేసినారు. వారి తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇందులో గిరిజన లబ్ధిదారులు 2,351 మంది, దళిత లబ్ధిదారులు 1,068 మంది, బీసీ లబ్ధిదారులు 2,755 మంది, వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చడం జరిగింది, రిహాబిలిటేషన్ చేసినారు. నా దగ్గర జిల్లా వ్యాప్తం కూడా వివరాలు ఉన్నాయి. ఎక్సైజ్ చర్చ సందర్భంగా ఈ లబ్ధిదారుల వివరాలు జిల్లా వారీగా సభకు అందించాలని చెప్పి నేను గౌరవ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని కోరుతూ ఉన్నాను. మీ పద్దు డిస్కషన్ వచ్చినప్పుడు జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎంతమందికి ఏ లబ్ధి చేసిన అనేది ప్రతి శాసనసభల వారికి తెలిసేటట్టు సభ టేబుల్ మీద పెట్టి అందరికి అందజేయాలని చెప్పి కూడా మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను. డిస్ట్రిక్ట్ వైజ్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. కానీ వారు చెప్పింది రాజాసింగ్ గారు ఇంకో మాట కరెక్ట్గా చెప్పినారు, 819 మీరు ఇచ్చారు, అయితే అక్కడ నేను వస్తానే పోలేదు, అది వారు చెప్పింది కరెక్ట్. అది
ఎందుకంటే నేను వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఆ 100% నేను వారికి హామీ ఇచ్చిన దూల్పేటకు వస్తా అని, కానీ నేను పోలేదు. అది కూడా నిజమే, నిజాన్ని అంగీకరించాలి ఎప్పుడు కూడా. కానీ మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా తప్పకుండా ఎక్సైజ్ మినిస్టర్ గారితో, గౌరవ హైదరాబాద్ శాఖ హైదరాబాద్ నగర మంత్రులతో, నాయకులతో మాట్లాడి అందరం కలిసి దూల్పేట తప్పకుండా వస్తాం. అక్కడ 800 మందికి పైచిల మందికి ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఇంకా కూడా అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటే తప్పకుండా చేస్తాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు మా బాధ్యత, ప్రభుత్వంగా మా బాధ్యత. మీరు మంచిగానే మీ నియోజకవర్గం కాబట్టి మీరు డిమాండ్ చేసినారు, తప్పకుండా చేయవలసిందే. అది ధర్మమైన విషయం, తప్పకుండా వస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఇంకా ఇంకేమైనా సాయం కావాలంటే కూడా మీరు ఈ లోపల ఎక్సైజ్ మినిస్టర్ గారికి వారు చెప్పండి, శ్రీనివాస్ గౌడ్ గారికి తప్పకుండా వారిని కూడా దర్శించమని చెప్తా. నేను కూడా వస్తాను, అక్కడ చేయవలసిన చర్యలు తప్పకుండా చేద్దామని నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు పీఆర్సీ గురించి కూడా అడిగినారు, ఉద్యోగస్తుల ఏజ్ దాని గురించి అడిగి దాన్ని తప్పకుండా చేస్తామని చెప్పినాం. ఒకసారి మేము అన్నామంటే తప్పకుండా చేస్తాం. దానికి సమయం సందర్భం చూసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉంటుంది. అయినా మాకు టైం ఉంది, మేమేదో తప్పించుకునే పరిస్థితులు లేము, 100% దాన్ని సమయాన్ని బట్టి చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ఆనంద లేదు ఇప్పుడు ఇక్కడ, కానీ ప్రజలకు చెప్పే అవసరం ఉంటుంది, బాధ్యత మా మీద. శ్రీమతి అనసూయ గారు కాంగ్రెస్ సభ్యురాలు మాట్లాడినారు, మాట్లాడినప్పుడు వారు నిరక్షరాస్యత ఉన్నదన్నది. ఇది ఎట్లుంటుందంటే అధ్యక్ష బాధ కలుగుతుంది. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి కింది నుంచి 3వ స్థాయిలో అధ్యక్ష ఇల్లిటరసీ నిరక్షరాస్యతలు. ఇది ఎవరి పుణ్యం అధ్యక్ష? ఇది వీళ్ళందరూ చదువు చెప్పదు, మేము నిరక్షరాస్యతలు చేస్తాం. ఇప్పుడు వీళ్ళు 100% లిటరసీ డిక్లేర్ చేసిపోతే మేము వెళ్ళి మళ్ళీ చదువు విడగొట్టినాం. వాళ్ళ యొక్క దుష్ట పరిపాలన వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల మాకు వారసత్వంలో వచ్చిన దరిద్రమే. మేము దీన్ని ఐడెంటిఫై చేసి ఈటీవల నేను ప్రకటించిన ఈచ్ వన్ టీచ్ వన్ అని చెప్పి, అదే మాకు నచ్చలేదట, మేము చేసి కూడా తప్పటిగా వాళ్ళు వెలుగులు పెట్టి 6 చందమామలు 7 సూర్యులు పెడితే మేము ఒక సూర్యుడు వీకేసినమాట. ఆమె ఆరోపణ పెట్టింది, ఆరోపణ చేసే ముందు కొంచెం ఆలోచన చేసుకుని చేస్తే మంచిది అధ్యక్ష. కానీ మేము మాకు కమిట్మెంట్ ఉంది, మేము ఏదైతే చెప్పినామో బడ్జెట్లో ఒక డబ్బులు పెట్టినాం. బహుశా 100% ఈచ్ వన్ టీచ్ వన్ తీసుకొని తెలంగాణ మీద ఉన్న ఈ మచ్చను, ఈ నిరక్షరాస్యతను తీసేస్తాం. గౌరవ శాసనసభ్యులందరూ కూడా దయచేసి దీనిలో యాక్టివ్ రోల్ తీసుకోవాలి, మన రాష్ట్రానికి చెడ్డ పేరు తొలగించే ప్రయత్నంలో చెప్పి శాసనసభ్యులు కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇంకోటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంఖ్య అదే చెప్తున్నారు అని చెప్పింది అధ్యక్ష, అదే చెప్తున్నాం మేము, అని డౌటే అవసరం లేదు. వాళ్ళ లెక్క మేము అబద్ధాలు చెప్పాం, ప్రజల సొమ్ము దోసుకొని తినాం మేము. వాళ్ళు తిన్నారు, వాళ్ళు కడతామన్నారు కానీ కట్టలేదు, మేము నికాలసం కడుతున్నాం. నరసింహన్ గారు అదే చెప్పినారు, ఈ గవర్నర్ గారు అదే చెప్పినారు, అదే చెప్పినాం అధ్యక్ష. మేమంటే దాన్ని మెచ్చుకోవాలి మమ్మల్ని, మాకు ఎంత ధైర్యం ఉన్నట్టు. మేము గోల్మాలు కాలమైతే వేరే చెప్పాలి కదా, మేము నికాలసైన మనుషులం కాబట్టి అదే చెప్తున్నాం. డెఫినెట్గా కఠినమే లేదంటే అధ్యక్ష, తమరే పంచింది కదా మన డబుల్ బెడ్రూమ్. పేపర్లో నేనే ఫోటో చూసిన బాన్సువాడ నియోజకవర్గంలో ఎన్నో చోట్ల కట్టి తమరే పోయి తాళపు చేయాలి, వాళ్ళకి అప్పగించి ఇళ్ళ వాళ్ళని చీర కొడతా ఉన్నారు. మీ నియోజకవర్గంలో చాలా నియోజకవర్గాలు ఆయన కాడ చీర కొడతా ఉన్నారు, ఖమ్మంలో చీర కొట్టినారు, చాలా దగ్గర జరుగుతున్నాయి అధ్యక్ష. అయినా నేను ఒక మాట క్లియర్గా చెప్పదలుచుకున్నాను, ఆమె ఇంకో మాట కూడా వాడు అసత్యమైన విషయం చెప్పినారు అధ్యక్ష. సమగ్ర సర్వేలో 22 లక్షల ఇళ్ళు అవసరమని వచ్చింది, అది పూర్తిగా అసత్యం అధ్యక్ష. సమగ్ర సర్వే చేసిన నాడు వచ్చిన లెక్క, ప్రభుత్వానికి అందిన లెక్క ఏంటంటే 1-7 లక్షల ఇళ్ళు కడితే మొత్తం సరిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది స్కీమ్ అని చెప్పినారు. అది కూడా ఎప్పుడో అయిపోవాలి అధ్యక్ష, వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి. వీళ్ళు తెలుగుదేశం ఇద్దరు కూడా అధ్యక్ష పోటీలు పడి చెప్పినారు, లక్షలంటే లక్షలే ఇక సాచ్యురేషన్ మోడ్ అన్నారు. మరి అంతగానం కడితే అవి ఎక్కడ పోయినాయి? మళ్ళీ ఎట్లా అవసరం పడుతున్నాయి అసలు? వాళ్ళు చెప్పిన లెక్కకు 60-70 లక్షల ఇళ్ళు 80 లక్షల ఇళ్ళు కట్టినామని చెప్పారు, ఇదే అసెంబ్లీలో చెప్పిన. మరి ఎక్కడ పోయినాయి? కట్టలే, తినేసిన, చాలా వరకు మోసాలు చేసాం. మేము అట్లా చేస్తలేం, మాకు తొందర కూడా లేదు. దీనికి సంబంధించిన వివరాలు ఈ సంవత్సరంలో ఏం చేయబోతున్నది నేను చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష. రేపే బడ్జెట్ ఉంది, ఆర్థిక మంత్రి గారు బడ్జెట్లో చెప్తారు ఆ వివరాలు, అవన్నీ సభ ముందుకు వస్తాయి అధ్యక్ష. 3 ఎకరాల భూమి సంగతి కూడా వీళ్ళు పదే పాడిందే పాడరా పాస్ వాళ్ళ దాసరని పాడుతూ ఉంటారు అధ్యక్ష. మేము స్పష్టంగా చెప్పినాం,
దళిత కుటుంబాలు మన దగ్గర పేదరికంలో ఉన్నవి, వాళ్ళని పైకి తేవడానికి ప్రయత్నాలు జరగాలి, కాంక్రీట్ గా జరగాలి అనేది మా ఉద్దేశం. ఇంతకుముందు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్ తక్కువ ఇచ్చారు, గుంట ఇచ్చి సర్టిఫికేట్ అన్నారు, పావిక్రం ఇచ్చి సర్టిఫికేట్ అన్నారు. ఏం చేయాలి పావిక్రంతోనైనా? ఒక 3 ఎకరాలు ఇచ్చినట్టయితే వాళ్ళకి ఒక ఎకనామిక్ యూనిట్ అవుతుంది, దాన్ని చేసుకొని బ్రతారనేది మా ఉద్దేశం అధ్యక్ష. ఎంతవరకు వీలైతే అంతవరకు కొనుక్కుంటే ఇస్తామని చెప్పినాం, ఇప్పుడు కొన్ని వేల మందికి ఇచ్చినాం, అది నిరంతరం కొనసాగేటటువంటి కార్యక్రమం అధ్యక్ష. నేను గౌరవ శాసనసభలను వేడుకుంటా ఉన్నా, ఇప్పుడు కూడా స్కీమ్ కంటిన్యూ ఉంటుంది, ఆన్ ఉంది. మీ నియోజకవర్గాలలో అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ, హైదరాబాద్ సెటిల్ అయిపోయిన వాళ్ళు కానీ, పెద్ద పెద్ద భూస్వాములు కానీ ఒకవేళ అమ్మడానికి ముందుకొస్తే చెప్పండి, దయచేసి యాక్టివ్గా కుప్లేశ్వర్ గారు చెప్పండి, తప్పకుండా కార్యక్రమాన్ని యాక్టివేట్ చేసి ఎంతమందికి వెళ్తే అంతమందికి ఇస్తాం. ఇది మావి, ఇది అయిపోయేది కాదు అధ్యక్ష, వాళ్ళ లెక్క కాదు, ఇది నిరంతరం 4 కొత్త 4 ఇస్తాం, 400 కొత్త 400 ఇస్తాం.